ఈ నెల ముప్పై ఒకటో తేదీతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తన పదవి విరమణ చేయబోతున్నారు తన పదవికి సంబంధించి అయితే తర్వాత పదవి విరమణ తర్వాత ఏంటి అనే దాని మీదే ఇంకా స్పష్టత రాలేదు అయితే దీనికి సంబంధించి ఒక సమాచారం అయితే అందుతుంది ఎందుకంటే కేంద్ర పెద్దల దగ్గర నుంచి ఆయనకి కాస్తంత మంచి మార్కులే ఉన్నాయంట కేంద్ర పెద్దల సహకారాలు కూడా ఆయనకి మొదటి నుంచి మెండుగానే ఉన్నాయి అనేది ఈ నేపథ్యంలోనే రమేష్ కుమార్ గారు చాలా సీరియస్గా వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన సంగతి ఆ మధ్యకాలంలో అందరికీ తెలిసిన విషయమే అందుకే ఇప్పుడు ఆయన పదవీ విరమణ పొందిన తర్వాత కేంద్రం ఆయనకి గవర్నర్ బాధ్యతలను అప్పగించే ఆలోచనలో ఉంది అనేదే ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వార్తలు కూడా బాగా హల్చల్ చేస్తున్నాయి రమేష్ కుమార్ గారి విషయంలో కాస్త కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండడంతో ఆయనకి కీలక పదవి అప్పగిస్తారు అదే గవర్నర్ బాధ్యత అప్పగిస్తారు అనేది అయితే తమిళనాడు గవర్నర్గా కానీ లేకపోతే రాజస్థాన్ గవర్నర్గా కానీ ఆయనకి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి అనేది రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే రమేష్ కుమార్తో కేంద్ర హోంశాఖ అధికారులు కూడా దీనికి సంబంధించి మాట్లాడారంటే అందుకు ఆయన కూడా సానుకూలత వ్యక్తం చేశారు అనేది కొంతమంది చెప్తున్నమాట నిమ్మగడ్డ పూర్తిగా విధులకు దూరంగా ఉండే అవకాశాలు ఉండవచ్చు అని కూడా చెప్తున్నారు పదవి విరమణ చేసిన తర్వాత తాను విదేశాలకు వెళ్ళిపోయే ఆలోచనలో కూడా ఉన్నాను అని చెప్పి నిమ్మగడ చెప్పారట విదేశాల్లో తన తన కుటుంబ సభ్యుల వద్ద ఉండాలని అనుకుంటున్నారంట కాబట్టి ప్రస్తుతానికి తనకు ఏ పదవి వద్దు అని చెప్పి ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది అయితే రాజస్థాన్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది అని ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలు వినిపించాయి మరి ఇది ఎంతవరకు నిజమనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది మొత్తానికి కేంద్రం అయితే ఆయనకి గవర్నర్ పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అనేది అయితే ప్రచారం జరుగుతుంది మరి చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి